हाय अंडी ना पेरु मालती वेलकम टू अविनाश टेक टू ऑल यूट्यूब चैनल चूपिंचबोये रेसिपी वच्चेसी चिंतपंडु पुलिहोर अंडी इदि प्रसादम पुलिहोर अनि कूडा अंटारु मनं देवुन्लकी गुडिकि वेल्तां कदा देवुडि गुडिकि वेल्लेटप्पुडु कंपल्सरीगा प्रति 90% टेंपल्स ललो उंडे पुलिहोर अंडी प्रसादम पुलिहोर इदि चाला ईजीगा टेस्टी टेस्टीगा एला चेसुकोवालनो మీకు పర్ఫెక్ట్ గా చెప్తానండి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీ వేలో చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని చింతపండు తీసుకోండి బౌల్ లో వేసుకోండి చింతపండు కొద్దిగా నీళ్ళు వేసి కడుక్కోండి ముందు ఇలా కలిపి నీళ్ళు పారపోసేయండి పారపోసిన తర్వాత మళ్ళీ చింతపండులో రాళ్ళ ఉప్పు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళు పోసి ఒక 30 నిమిషాలు నానబెట్టండి చింతపండును 30 నిమిషాలు నానిన తర్వాత ఇలా రసం తీసుకోండి చిక్కగా తీసుకోవాలి రసం ఇలా చింతపండు మొత్తం సెపరేట్ చేసి రసం మాత్రమే తీసుకోవాలి ఇలా జాలి లాంటి తీసుకొని వడగట్టుకోండి చింతపండు ఉంటుంది కదా అది రాకుంటా ఉంటుంది గుజ్జు మాత్రమే కిందకి వచ్చేస్తుంది ఆ పైన ఉన్న తొక్క ప్లస్ గింజలు బయటికి వచ్చేస్తాయి వాడిని తీసి పక్కన పెట్టుకుందాం చూడండి ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి అండి దగ్గరికి అవ్వాలి దీంట్లో పసుపు పావు చెంచా పసుపు వేసాను జీలకర్ర మెంతుల పొడి అండి పావు చెంచా కరివేపాకు కొద్దిగానే వేసుకోండి వేసుకొని బాగా మరిగించుకోండి మరిగి దగ్గరికి అవ్వాలి ఈ దగ్గరికి అయ్యేంత వరకు మనం రైస్ ప్రిపేర్ చేద్దాం ఇలా అన్నం వండుకోండి ఒక గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నె తీసుకొని వేడివేడిగా ఉన్న అన్నాన్ని గిన్నెలో వేసి కొంచెం చల్లారనివ్వండి ఇలా చల్లార్చుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను salt ఆల్రెడీ మనం రాళ్ళ ఉప్పు వాడాం కదా అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేసాను పసుపు పావు చెంచా వేసి కలుపుకోండి రైస్ మొత్తం ఇలా కలపండి చూద్దామండి ఇది దగ్గరికి అయ్యిందో లేదో కొద్దిగా చిక్కగా అవ్వాలి ఇలా కలుపుకోండి చిక్కగా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇంకో గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకుందామండి ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ వేసాను శనగపప్పు 2.5 టేబుల్ స్పూన్ వేసాను పల్లీలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇవన్నీ లైట్ గా ఫ్రై అవ్వాలి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోండి ఎండు మిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవ్వాలి చూడండి లైట్ గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లో పచ్చి మిరపకాయలు వేసుకుందాం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి మనం ఆల్్రెడీ రైస్ కి వేసాం కదా పసుపు మల్ల చింతపండు రసం కి కూడా వేసాం కదా అందుకే కొద్దిగానే వేసుకోండి ఇంగువ 3 చిటికెలంత వేసుకోండి పులిహోర కదా కొంచెం ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును ఈ పోపులో కలిపేసుకుందాం చూడండి కలిపేసాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కి పట్టించాలి మనం ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రైస్ పైన వేసేద్దాం ఇలా వేసేసి కలుపుకోండి మొత్తం అన్నం కి కలిసేటట్టు కలుపుకోండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి